వైఎస్ షర్మిల అరెస్ట్ పై సీఎం కి వీడియో కాల్ చేసి మాట్లాడారట జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏం నాకు నాకేం అర్థం కావడం లేదు అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలు పక్కన పెట్టేద్దాం అసలు తెలంగాణలో మరి షర్మిల గారి పోరాటం దేనికో నాకైతే అర్థం కావడం లేదు సో అక్కడ తన వ్యూస్ని తను షేర్ చేసుకోవచ్చు అందులో డౌట్ లేదు కాకపోతే మీకు ఆపోజిట్గా తను వెళుతుందని వార్తలు వస్తుంది అంతేకాకుండా తనకు అక్కడ ఏమాత్రం మర్యాద లభించకపోగా అవమానాలు జరుగుతున్నాయి ఆమె మీద ఫిజికల్గా అటాక్ చేస్తున్నారు మరి ఇంతవరకు ఎంతో ప్రేమగా అనురాగంగా ఉన్న మీ కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కానీ కనీసం ఒక మహిళకి కల్పించాల్సిన మినిమం రక్షణ కూడా లేదు ఒక సీఎం చెల్లెలుగా కాదు ఒక సగటు ఆడపడుచుగా మీ చెల్లెలు అక్కడ దెబ్బలు తింటుంటే మీరు ఎందుకు రియాక్ట్ అవడం అవడం లేదు అసలు అలాంటి పరిస్థితులు షర్మిల గారు ఎందుకు అక్కడ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు నిజంగా మనసు తనని అలా పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లడం అలాగే తన మీద దాడి చేయడం ఫిజికల్గా అటాక్ చేయడం అనేది అసలు ఏంటో నాకు అర్థం కావడం లేదు ఏం జరుగుతోంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారి జగన్మోహన్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది తన రాజకీయాలు తన వ్యూహాల విషయంలో నేనేమి కలగ చేసుకోదలుచుకోలేదని తన ప్రయత్నాలు తాను చేసుకునివ్వండి అంటూ జూనియర్ ఎన్టీఆర్కి చెప్పారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది అందుకే జగన్కి కాల్ చేసి షర్మిల పరిస్థితి గురించి షర్మిల ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్తూ ఆయన చాలా ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తుంది